సత్యం జరగాలన్నా సమ ఉజ్జ్వలంగా ఉండే ఇద్దరు మధ్య జరిగితే అది ఒక చోటానికి ఒక ఒక సంబరంగా ఉంటుంది ఇదేందో నాకు అర్థం కావట్లేదు అందరిని ప్రతిపక్ష నేతలందరినీ జైలుకు పంపి మీరు మాత్రమే రోడ్ల మీద తిరుగుతూ మేము చాలా వీరులము దమ్ముంటే మాతో తగలండి మేము 150 గెలుస్తామని జబ్బలు తెచ్చుకునే వ్యక్తిని మిమ్మల్ని తప్పితే ఇంకెవ్వరిని చూడాల ఒక్క జగన్మోహన్డే కాదు ఆయన చుట్టూరు ఉన్న కొంతమంది బాగా కొట్టే వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మా జగన్మోహన్ కింగ్ మా జగన్మోహన్ అది మా జగన్మోహన్ ఇది అని మీ జగన్మోహన్కి ఒకటే అడుగుతున్న వైసీపీ నాయకులందర్నీ మీ జగన్మోహన్కి సత్తా ఉంటే పోలీసుల్ని పక్కన పెట్టండి మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్ లో ప్రజల మధ్యకి రండి ఎవడమో కూడా తెలుసుకుందాం అంతవరకు మీ పరిపాలన మీరు చేయండి ప్రజలు మెచ్చితే మీరు హీరోలు అదే ప్రజలు మీరు తిరస్కరిస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత మంది పోలీసుల్ని పెట్టినా ఎంత అరాజక పరిపాలన చేసినా ఎంత మంది జైలు పంపినా ఏమీ కాదు ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు చాలా తెలివిగలవారు ఎవరిని యాడికి పంపాలో ఎవరిని జైలుకి పంపాలో ఎవరిని గద్దెరెక్కించాలో వాళ్ళకి బాగా తెలుసు పొరపాటు పడి రాజశేఖర్ రెడ్డి బిడ్డని చెప్పి పొరపాటు పడి ఒక్కసారి ఓట్లేసిన దానికి ఈరోజు ఇంత అరాచకం చేస్తున్నారు ఇది ఎంతో కాలం కొనసాగదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు మట్టి కొట్టకపోవడం ఖాయం ఖచ్చితంగా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాం ప్రజల మీద ఒక మమకారంతో ప్రజల్ని ఆదుకోవాలని ఒక తపనతో ఆ రోజు ఆయన ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే దాని మీద కేసు పెడితే అది ఎంతమంది న్యాయం ధర్మం అంటారో ఒక్కసారి ఆలోచించండి ఏ రోజైనా మీరు చేసే పనుల మీద ఒక్కసారి సర్వే చేయించండి ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోండి ఒక్క 10% ప్రజలైనా మిమ్మల్ని ఓకే మీరు చేసే న్యాయం అంటే మేము రాజకీయం ఏమ అనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న దురాగతాలు అన్నీ నిగవు ఈ లోకల్ ఎమ్మెల్యే అయితే మా ఎంటమిడి తిరిగే ప్రతి నాయకుడి మీద కేసులు పెట్టమని పోలీసులను ప్రేరేపిస్తున్నారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఎవరిని తెలుగు వైకాపా నుంచి ఎవడు బయటికి పోకూడదు ఎవడు టీడీపీ వాళ్ళతో తిరగకూడదు నేను కూడా వైకాపా నుంచి బయటకు వచ్చినోడే వాళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేక వాళ్ళు చేసే దురాఘాతాలు తట్టుకోలేక నేను ఆ రోజు 2022 ఫిబ్రవరిలో ఇదే రాజంపేటకు అన్నమయ్య జిల్లా కేంద్ర విషయంలో అన్యాయం జరిగితే తిరగబడింది నేనే జేఏసీ ఫామ్ చేశాం ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళని కలుపుకున్నాం నేను ఒక్కటే చెప్తున్నా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ సిపిఎం అన్ని ప్రజా సంఘాలు ఆ రోజు కలిసి వచ్చాయి అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం ఆ రోజు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీ ద్వారా అన్ని పార్టీల నాయకులు కలుపుకొని ఆ రోజు భీకరంగా ఈ రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం కోసం ఆ రోజు ఉద్యమించాం ఆ ఉద్యమంలో వైకాపాను అట్లాగే జగన్మోహన్ గారిని ఎమ్మెల్యేను ఎంపీని అందరినీ బండ బూతులు తిట్టారు ఈ ప్రజలు ఆ తిట్లు భరించలేక నేనేదో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నానే ఒక రకమైన దురుద్దేశంతో నన్ను బయటికి సాగనంపారు నన్ను కేసులు పెట్టారు తెయ్యరాని ఇబ్బందులు పెట్టారు నన్ను అయినా బాధపడేది లేదు నేను ఆ రోజు నుంచి కూడా కేవలం ప్రజల కోసమే బతుకుతున్నాం ప్రజలకు ఎవడు మేలు చేస్తే వారితోనే ఉంటాం నేను ఒకటే నమ్ముతున్నా తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ నేత మన జాతీయ తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మనిషి ప్రజల కోసం పాటుపడేవాడు నిజంగా ఆయన పాలనలోనే ఈ జిల్లాల విభజన గానం జరిగినుంటే ఖచ్చితంగా రాజంపేటకు అన్న మధ్యల కేంద్రం వచ్చి తీరేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల తర్వాత ఒకటే చెప్తున్నాం చంద్రబాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజంపేటకు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఖచ్చితంగా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం దానికోసమే ఆకాంక్షతోనే ప్రజలకు న్యాయం చేయాలని రాజంపేట ప్రాంతానికి న్యాయం జరగాలని నేను తెలుగుదేశానికి వచ్చాను ఈరోజు నాతో పాటు తిరిగే వైసీపీ నాయకులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎవరు మీరు మేడా బాబుతో పోవద్దు ఎక్కడా మీరు తిరగకూడదు అని ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు సుండుపల్లి రాజంపేట నందలూరు ఎక్కడ పడితే అక్కడంతా కేసులు కొంతమంది పోలీసు వాళ్ళు మంచోళ్ళు కొంతమంది సిఐలు ఎస్ఐలు న్యాయంగా తరంగా పోతున్నారు కొంతమంది మరీ అన్యాయంగా పోతున్నారు సుండుపల్లిలో ఘోరాతి ఘోరంగా ఉంది పరిస్థితి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెడుతున్నారు ప్రతి ఒక్కరిని నాతో తిరిగే ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలిపిస్తున్నారు బెదిరిస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇది చాలా అరాచకమైన పరిస్థితి నేను జిల్లా ఎస్పీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం సార్ దయచేసి ఈ ఇట్లాంటి పోలీసు వాళ్ళను ఖచ్చితంగా మీరు సాగనంపకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే మాటే
తాగుండదని కూడా దా ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటి చెప్తున్నా సార్ రాజంపేటలో పరిస్థితి దైనీయంగా ఉంది పోలీస్ వారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు దీనికి ఖచ్చితమైన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో పార్టీని కాపాడుకోవడంలో మనమందరం కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకుడు మేడ విజయశేఖర్ రెడ్డి బాబు మనతో ఉన్నారు ఆయనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అన్నా గుడ్ మార్నింగ్ అన్నా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చేవాడు ఓన్లీ ట్రాన్స్ఫర్ కట్టుకొని పేదలు భవన నిర్మాణ కార్మికులు అందరూ ఇళ్ళు కట్టుకొని బాగా సంతోషంగా ఉండేవారు ఇప్పుడున్న వైసీపీ జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏట్లో ఇసుక లేదు రోడ్లంబడి ఇసుక కొండలు కనబడతానే వస్తుంటే వీళ్ళు లక్షల వేల కోట్లు ఇతర రాష్ట్రాల టిప్పల ద్వారా అమ్ముకొని సొమ్ము చేసుకునే వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబు మీద కేసు పెట్టడంపై నీ అభిప్రాయం అన్నా నేత మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ దేశంలోనే అత్యున్నత రాజకీయ విలువలు కలిగిన మహానేత ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశ రాజకీయాలనే మలుపు తిప్పి ఈ దేశంలో ఈరోజు సంపద సృష్టించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్థిక మేధావిగా రాజకీయ మేధావిగా పరిగణించబడే నేతల్లో ఆయన ఒకరు అలాంటి వ్యక్తి ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి హృదయంతో పేదల మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడానికి మనం చేతనంత సహాయం చేయాలా దాంట్లో భాగంగానే ఇసక ఇది ఒక నేచురల్ రిసోర్సు ఇది ప్రకృతి ద్వారా లభించబడేది ఇలాంటి దాటి మీద మనం ప్రభుత్వం ఒక సెస్ విధించడమో లేదా అమ్మడమో చేస్తే బాగోదు ప్రజలకు మనము ఫ్రీగా ఇవ్వాలా అనే ఒక మంచి హృదయంతో మంచి తలంపుతో ఆ రోజు ఆయన ఇసుకను ఫ్రీ చేసి ప్రజలకు ఫ్రీగా లభించాలా అనే ఒక తాపత్రయంతో ఆయన ఆ రోజు ముందడుగేశారు ఇది నిజంగా చాలా గొప్ప విషయం రాజకీయ పరిణితికి అద్దం పట్టేది నిజంగా కూడా ఆ 5 సంవత్సరాల్లో ఇసుక ఫ్రీగా లభించడం వల్ల ఆ నిర్మాణ రంగం కావచ్చు అట్లాగే పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడంలో కానీ చాలా పురోగతి సాధించారు 2014 నుంచి 19 వరకు కొన్ని లక్షల ఇల్లు దాదాపుగా 30 లక్షల పైలు ఇల్లు కట్టారు అట్లే రాజీవ్ స్వగృహ కావచ్చు అట్లాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇల్లు కావచ్చు రకరకాల ఇళ్లను కట్టి ఆ రోజు నాకు తెలిసి 30 లక్షల పైగా ఇల్లును కట్టిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఆయన ఇసుకను ఫ్రీ చేశారు కాబట్టి ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆ రోజు అన్ని ఇల్లు కట్టగలిగారు ఆ రోజు కూడా ఆయన చాలా చాలా నీట్గా దాన్ని చాలా ఒక రకమైన ప్రొసీజర్ని పెట్టి లోకల్ విఆర్ఓ కావచ్చు అట్లాగే సెక్రటరీలు కావచ్చు లేదా ఎంఆర్ఓ ద్వారా పర్మిషన్ తెచ్చుకొనే తోలుకోవాలా ఏ ఇంటికైనా లేదంటే ఏ నిర్మాణ రంగానికైనా లేదంటే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉంటారు ఆ కాంట్రాక్ట్ డిసైడ్ తీసుకెళ్లాలంటే లోకల్ ఆ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ ద్వారా పర్మిషన్ తెచ్చుకునే తీసుకెళ్లాలని ఒక నిబంధన పెట్టారు కానీ ఎక్కడా అవినీతి పాల్పడలేదు ఎక్కడా ప్రొసీజర్ ప్రకారం నడుచుకున్నారు ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు లోబడి నడుచుకున్నారు తప్పితే ఎక్కడా ఆయన ఏ తప్పు చేయలా కేవలం ఆయన్ను ఈసారి రాజకీయంగా దెబ్బకొట్టాలా 2024 మార్చి ఏప్రిల్ జరిగే ఎలక్షన్స్లో మేము రాజకీయంగా నష్టపోతున్నాం మేము రాజకీయంగా ఎత్తిపోతున్నాం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు కాబట్టి మేము ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితే కేసులు పెడితే అక్రమంగా జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీకి తిరిగే నాయకుడు ఉండడు ప్రజలు లేకపోయి వైసీపీ తప్పులను మాట్లాడే నాయకుడు ఉండడు అప్పుడు మాకు ఒక ఎడ్జ్ దొరుకుతుంది మేము రాజకీయంగా లాభపడతాము ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే లేదా ఇబ్బంది పెట్టి ఇంట్లో కూర్చోబెడితే మేము రాజకీయంగా ఓట్లు సంపాదించుకోగలమనే ఒక దురాశతో ఒక రకమైన దుర్నీతితో ఈరోజు అసలు 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలేంటి అయ్యా ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పగా పరిపాలిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమైనా న్యాయం ధర్మం ఉందా ఎక్కడ చూసినా దురాగతాలే ఎక్కడ చూసినా అరాచకమే ఎక్కడ చూసినా అవినీతే ఏ శాఖలను తీసుకోండి మీరు అవినీతే ఈరోజు మద్యం లిక్కర డాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి కింగ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా కింగ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి తన సొంత చేతుల్లో పెట్టుకున్నాడు ఈరోజు డిస్టిలేషన్ ఎవరి దగ్గర ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి ఆయన చుట్టూ ఉండే 100 మాదిగలు 5-6 మంది తప్పితే ఎవరి దగ్గరైనా డిస్టిలేషన్ ఉన్నాయా
మొత్తం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నిటిని మద్యం తయారు చేసే అన్ని కంపెనీలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని తమకు తమ దగ్గర పెట్టుకొని వారు ఏవి ఏమి బ్రాండ్ పేరు చెప్తే రాత్రిపూట మందు కొడుతూ కొన్ని బ్రాండ్ పేర్లు అనుకుంటారు. ఈ బ్రాండ్ పేరు పెడితే బలం ఉంటుంది మన రాష్ట్రంలోని. అలాంటి బ్రాండ్ పేర్లు తెచ్చారు. భూమ్ భూమ్ అంట ఎప్పుడైనా విన్నామా ప్రపంచంలో? మనం ఎప్పుడైనా చూసామా? ప్రెసిడెంట్ మళ్ళీ అంటారు, ఇంకొకటి అంటారు స్పెషల్ స్టేటస్ అంట. స్పెషల్ స్టేటస్ అంటే ఎంత ఎగతాళి పట్టిస్తున్నారు చూడండి. స్పెషల్ స్టేటస్ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ రాష్ట్రము విభజించినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయినప్పుడు మనకు స్పెషల్ స్టేటస్ కావాలా? ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. మనం హైదరాబాదు తెలంగాణకు వెళ్ళిన తర్వాత మనం ఆర్థికంగా వెనకబడ్డామని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరు చెప్పి ఒక మందు తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత దౌర్జన్యపరులో, ఎంత నీచమైన మనస్తత్వం ఉన్నవారు ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలా? మద్యం డిస్టిలరీస్ అన్ని వాళ్ళ చేతులు పెట్టుకున్నారు. ఈరోజు లిక్కర్ కింగ్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి, అట్లాగే మాఫియా డాన్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. నిన్నటి నిన్న బీటిక్ రవి గారిని అరెస్ట్ చేశారు. పులివేందల్లో మీరు ఎవరిని తిరగనివ్వరా? మీరు ఎవరిని రాజకీయంగా ఒప్పుకోరా? ప్రతిపక్ష పార్టీ నేతలు ఉండకూడదా? కేవలం ఏదో ఒక చిన్న కేసును పట్టుకొని ఆయన ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు, లేకపోతే మర్డర్లు చేసినట్టు, లేకపోతే ఈ సమాజానికే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అయినట్టు ఆయన్ను ఎక్కడో కిడ్నాప్ చేసి రకరకాలుగా వేధించి ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి ఏముందో ఈ ప్రభుత్వానికో ఆ జగన్మోహన్కి తెలియాలి తప్పితే ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఇరాకో, ఇరానో, లేదంటే పాకిస్తానో, ఆఫ్ఘనిస్తాన్లో సైనిక పరిపాలన ఉన్నట్టు ఉంది తప్పితే ఇది ఒక ప్రజాస్వామ్య పరిపాలన ఉందా అని కూడా ఈ సందర్భంగా అందరిని కూడా ఆలోచించమని వేడుకున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పథకాలు అని చెప్పి ఓ ఉదర కొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే అరాచక పరిపాలన ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని దారుణమైన కేసులు పెట్టారా? ఇన్ని అక్రమాలు చేశారా? ప్రశ్నించే ప్రతి వ్యక్తి గొంతు నొక్కుతున్నారు. ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా వాడిని జైలుకు పంపుతున్నారు. ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాడిని జైలుకు పంపుతున్నారు. ప్రతి ఒక్కరి మీద, ప్రతిపక్ష నేత మీద కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలు ఎవడైనా వీడు ఫలానా క్యాండిడేటు, ఫలానా నియోజకవర్గానికి టీడీపీ తరపున అంటే వాడిని ఎత్తుకుపోయి లోపలేస్తున్నారు. ఇంతటి దౌర్జన్యం అవసరమా? మీకు సత్తా ఉంటే, మీరు కడప జిల్లాకు చెందిన మొగోళ్ళు అయితే, మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యంగా రండి తెలుసుకుందాం. ప్రజలు ఎవడికి ఓటేస్తే వాడు మొగోడు, వాడు గెలిచినట్టు. అంతేగాని అందరినీ లోపల పెట్టి జైలులో కుక్కి పోలీసులను అడ్డబెట్టుకొని మేము హీరోలమని జబ్బదర్చుకొని తిరిగే నాయకులు మిమ్మల్ని తప్పితే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, అసలు ప్రపంచంలో కానీ ఎక్కడైనా చూసామా?